హలో అండి, హాయ్, వెల్కమ్ టు క్వశ్చన్స్ ఫర్ తెలుగు. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరియు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే వెంటనే చేసుకొని వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మరి పూర్తిగా చూసాక లైక్ మరియు షేర్ అయితే తప్పకుండా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. టాపిక్లోకి వస్తే మీకు హీలియం బెలూన్ అంటే ఏంటో తెలుసు కదా? అదేనండి, ఎగ్జిబిషన్లో లేదా జాతరలో చూసే ఉంటాం కదా. అవి ఎన్ని బెలూన్లు కలిస్తే ఒక మనిషిని అంటే యావరేజ్ వెయిట్ ఉన్న మనిషిని ఎత్తగలవు? ఇదేనండి క్వశ్చన్. మరి ఆన్సర్ కొంచెం మ్యాథమెటికల్ ప్రాబ్లంలా ఉంటుంది, కానీ భయపడకండి, చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ద ఆన్సర్ అయితే చేద్దాం. ఎగ్జిబిషన్లో లేదా జాతరలో మనం చూసే సాధారణ హీలియం బెలూన్ 30 సెంటీమీటర్లు కావచ్చు. ఇది 14 లీటర్ల హీలియంను కలిగి ఉంటుంది, అంటే ఇది 14 గ్రాముల బరువును మాత్రమే ఎత్తగలదు. ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా? అదేనండి, 30 సెంటీమీటర్ల బెలూను 14 లీటర్ల హీలియం గ్యాస్ 14 గ్రాముల బరువును మాత్రమే ఎత్తగలదు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 50 కిలోల వ్యక్తిని తీసుకుందాం. అంటే 50 కిలోల వ్యక్తిని ఎత్తాలి అని అనుకుందాం. అంటే 50,000 గ్రాములు. 50,000ను 14తో క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 3,571.42 బెలూన్లు వస్తాయి. ఓకేనా? వాస్తవానికి 50,000 గ్రాముల బరువును ఎత్తడానికి మనం 510 బెలూన్లు యాడ్ చేయాలి. ఎందుకు అని డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం డెసిమల్ ఫ్రాక్షన్లో చూస్తే 14 ½ 7 కదండి. మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 3,571 కదా. ఆ 3,571 డివైడెడ్ బై ఎంత? 7 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 510. ఈ 510 3,571 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 4,010. సో 50,000 గ్రాములు లేదా 50 కిలోల వ్యక్తిని ఎత్తడానికి మొత్తం 4,010 బెలూన్లు అవసరమవుతుందండి. దేర్ ఫోర్ మీరు కూడా మిమ్మల్ని ఎత్తడానికి ఎన్ని బెలూన్లు అవసరమైతాయో తెలుసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి వీడియోని ఎంత సింపుల్గా ఫినిష్ చేశాను. ఇలాంటి వీడియోస్ నేనైతే రోజుకొకటైతే అప్లోడ్ చేద్దామని అనుకుంటాను, అది కూడా మీ సపోర్ట్తోని. మీరేం చేయాలంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సరిపోతుంది.